తాజాగా అమ్మ ఎక్స్‌ప్రెస్ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ ఇనాగరేషన్ దానికి సంబంధించి భారీ ఎత్తున ఆ క్యూ లైన్లు దన్నంతా డ్రోన్లతో విజువల్స్ ఇవన్నీ కూడా చూసాం అయితే ఇక్కడే ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి 5000 రూపాయలు ఇస్తున్నాం ఆసుపత్రికి ఇంటి దగ్గర ఉండేందుకు అయ్యే ఖర్చులు అన్నది ప్రభుత్వం ప్రతి నేను దాని మీద చాలా స్పష్టంగా చెప్పాది కేంద్ర ప్రభుత్వ పథకం దాని మీద కొంతమంది అయ్యన్ని కేంద్రంతో లింక్ పెడతారు మీరు ఖచ్చితంగా అది కేంద్ర ప్రభుత్వ పథకమే దానికి సంబంధించినటువంటి తాజా లెక్క చూసుకుంటే ప్రధానమంత్రి మాతృ వందన యోజన కిందన ఇస్తారు ఇది ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లొకేటింగ్ మదర్స్ టు గెట్ అప్ టు 6000 రూపీస్ ఇందులో స్పెషల్ ఏంటంటే 6000 రూపాయలు ఇస్తారు మరి ఆంధ్రప్రదేశ్లో 5000 ఎందుకు ఇస్తున్నారు మరి ఆ 1000 రూపాయలు ఏమైందో అసలు లెక్క చెప్పాలి అక్కడ వాస్తవంగా ఇప్పటికి 26 లక్షల మంది దీని కింద బెనిఫిట్ పొందారు దేశవ్యాప్తంగా 440 కోట్ల రూపాయలు ఇప్పటికి రిలీజ్ అయినాయి ఖర్చు పెడుతున్నారు దీనికి ఇది వాస్తవంగా దీని పేరే ప్రధానమంత్రి మాతృ వందన యోజన అన్నటువంటిది దాన్ని గాస్తా ఇక్కడ ఈ స్టిక్కర్లలో భాగం ఇది